గుడ్ మార్నింగ్ ప్రజావాణి న్యూస్ వాచ్కి స్వాగతం ఈనాడు గ్రూప్ ఫోర్ ఉద్యోగాలన్నిటికీ ఒకే నోటిఫికేషన్ తొమ్మిది వేల ఆరు వందల పద్దెనిమిది ఖాళీల గుర్తింపు ఆదాని రూపాయి అరవై కోట్ల దాతృత్వం దేశంలో ఆరోగ్య సంరక్షణ విద్యా నైపుణ్యానికి వెచ్చించాలని నిర్ణయం పట్టు బిగించిన సిందే గుహాటికి హోటల్కు చేరుకున్న మరికొందరు శివసేన ఎమ్మెల్యేలు ముంబైకి వచ్చేయాలంటూ రెబల్స్కి సంజయ్ రౌత్ పిలుపు తెరాసకు భూ కేటాయింపుపై వివరణ ఇవ్వండి ప్రభుత్వానికి తెరాసా అధ్యక్షుడు కేసీఆర్కు హైకోర్టు నోటీసులు రాష్ట్రానికి ఫ్యాక్స్కాన్ విద్యుత్ వాహనాల పరిశ్రమ ఏర్పాటుకు తైవాన్ కంపెనీ సంసిద్ధత సాక్షి రెండు వందల యాభై ఏఈ పోస్టుల భర్తీ జెన్కో నుంచి త్వరలో సుమారు రెండు వందల యాభై ఏఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రానుంది ఎలక్ట్రికల్ సివిల్ మెకానికల్ టెలికమ్యూనికేషన్ విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు ప్రభుత్వ ప్రోత్సాహం ప్రశంసనీయం చలో వియన్నా ప్రపంచంలోకెల్లా అత్యంత నివాసయోగ్యమైన నగరంగా ఆస్ట్రియా రాజధాని వియన్నా నేడు ద్రౌపది ముర్ము నామినేషన్ ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపదీ ముర్ము శుక్రవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు జీవోత్సవాలు ఆఫ్ఘనిస్తాన్ కుదిపేస్తున్న పెను భూకంపం భారీ విధ్వంసాన్ని మిగిలించింది ఊర్లకు ఊర్లు నేలమట్టమయ్యాయి సార్వభౌమత్వాన్ని గౌరవించుకుందాం అన్ని దేశాల సార్వభౌమత్వాన్ని సమగ్రతను గౌరవించుకోవాలని బ్రిక్ దేశాలు పిలుపునిచ్చాయి గుప్పిట్లో గుట్టు మంత్రులు టిఆర్ఎస్ ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే నివేదికలు సీఎం చేతికి క్షుణ్ణంగా పరిశీలించిన ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్కు ప్యాట్కాస్ రోప్వేస్ విషయంలో నగరానికి ప్రాధాన్యత ఇవ్వండి మీరొస్తే కూటమి వీడతాం రెబల్స్కు కు శివసేన ఆఫర్ మహాశక్తి తోడుంది గెలుపు మాదే తిరుగుబాటు నేత సిండే కూటమి నుండి వైదొలగడానికి సిద్ధమే ఇరవై నాలుగు గంటల్లోగా రండి మాట్లాడుకుందాం రూపాయి ఎనిమిది వందల తొంభై ఒక్క కోట్లున్న టిఆర్ఎస్ కు గజం రూపాయి వందకే స్థలమా పార్టీకి రూపాయి మూడు వందల అరవై కోట్ల నగదు ఉందని కేసీఆర్ఏ చెప్పారు సంపన్న పార్టీకి చౌకగా ప్రభుత్వ భూములెందుకు ఇది ముమ్మాటికి అధికార దుర్వినియోగమే స్థలాల కేటాయింపులను సవాలు చేస్తూ పిటిషన్ ప్రభుత్వ జీబోలు కొట్టేయాలని కోరిన పిటిషనర్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కు నోటీసులు ఇచ్చిన హైకోర్టు వర్సడిలో ఖాళీల భర్తీకి కామన్ బోర్డ్ కారు చౌక టిఆర్ఎస్ కార్యాలయానికి ఖరీదైన భూములు పేదోళ్లు మహిళలకు హైదరాబాద్ లో రక్షణ లేదు త్రైపాక్షిక ఒప్పందానికి ఒప్పుకోం పాత రుణానికి తాజాగా షరతుల జెన్కో ధ్వజం ఆదాన్ని అరవై కోట్ల విరాళం ధాన్యం అమ్మేద్దామా సేకరణకు ఎఫ్సిఐ నో ఈ టెండర్లు పెట్టే యోచనలో సర్కార్ మురుగుశుద్ధికి ఆర్థిక మద్దతు ఇవ్వండి నిమ్స్లో బెడ్డుల కొరత ఉండదు నమస్తే తెలంగాణ వెయ్యి కోట్లు ఫ్రెష్ టు హోమ్ పెట్టుబడి రాబోయే ఐదేళ్లలో దశల వారీగా విస్తరణ ఆన్లైన్ ఆఫ్లైన్ సేవలు బలోపేతంపై దృష్టి ప్రత్యక్షంగా పరోక్షంగా పెరగనున్న ఉపాధి మీటర్లు నిజం బిల్లులు నిజం బోర్లకు యోగి సర్కార్ కరెంట్ మీటర్లు బిజెన్ ఆంధ్ర ఘనంగా వకులమాత ఆలయ ప్రారంభోత్సవం తొలి పూజతో దర్శనం చేసుకున్న సీఎం జగన్ ద్రౌపది అభ్యర్థుత్వంపై దేశవ్యాప్తంగా సానుకూలత టీఆర్ఎస్ కార్యాలయానికి భూ కేటాయింపు తో సహా సీఎస్ తదితరులకు హైకోర్టు నోటీసులు మహారాష్ట్రలో కొనసాగుతున్న సంక్షోభం రాష్ట్రంలో పలుచోట ఎస్ఐఏ సోదాలు రాధా మిస్సింగ్ కేసులోనూ ఆరా అధికార టీఆర్ఎస్కు షాక్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న పీజీఆర్ తనయ ఢిల్లీ పర్యటనలో మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్తో భేటీ మహిళల జోలికొస్తే ఉపేక్షించం భరోసా కేంద్రాన్ని ప్రారంభించిన స్వాతి లక్రా